రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి పరిణామాన్ని చర్చిస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి వివాదం నెమ్మదినెమ్మదిగా ఘర్షణకు దారితీస్తోంది. ఆ విషయాన్ని చర్చిస్తున్నారు రాంబాబు గారు. ముఖ్యమైనటువంటి నాయకులు, సీనియర్ నాయకులు, వారు రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అని అంటే అది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఇస్తున్నటువంటి ప్రకటన అనే తాత్పర్యం తీసుకుని బెదిరింపు కాల్సి వస్తుందని పిసిసి అధ్యక్షులుగా పనిచేసినటువంటి వి హనుమంతరావు గారు అంటే చాలా బాధపడుతున్నారు. సార్ నేను క్వశ్చన్ చూద్దాను సార్, ఈ బెదిరింపు కాల్సి అంటే నేను కూడా చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు మన ఛాన్స్ లో మాట్లాడి అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారు కూడా ఉదాహరణ చెప్తున్నా సార్, నేను కూడా చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారి వ్యవహారంలో నేను టీవీలో ఆర్గ్యూ చేస్తే కిందకి డెంగానే ఫోన్ వచ్చాయి కాయిన్ బాక్స్ నుంచి, చాలా విపరీతంగా తిట్టేవాళ్ళు, చంపేస్తా ఉన్నవాళ్ళు, అడ్జేస్తా ఉన్నవాళ్ళు. సార్ రాజకీయాల్లో మనం ఉన్నాం, ఈ ఫోన్ బెదిరింపులు ఏంటంటే ఫోన్ బెదిరింపులు ఎవడో ఆతకాయ చేస్తుంటాడు, పనికి మళ్ళీ వెలవ చేస్తుంటాడు, కోన్ కేసు గా గొట్టంగాడు చేస్తుంటాడు, వాటిని సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లా. అంటే ఈ మాటలు మాట్లాడే వాళ్ళంతా కోన్ కేసు గా గొట్టంగాళ్ళ కాదు, ఈ ఫోన్ చేసేవాళ్ళు, ఫోన్ చేసేవాళ్ళు, ఫోన్ చేసి కాయిన్ లో బాక్స్ వేసి చంపేస్తావని నాకు కూడా ఫోన్ వచ్చింది, చెప్పలేదు నాకు కూడా నిన్న ఫోన్ చేస్తే మమ్మల్ని మా నాయకుల్ని పిచ్చి మొక్కలు అంటారా, నీ సంగతి తెలుస్తావని నోటికి అనడానికి వీలు లేనటువంటి మాటలు మాట్లాడారు. అయితే ఈ విషయం ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు, చెబితే ఇష్యూ, చెప్పకపోతే మనకి వాడికి తెలుసు అనే ఉద్దేశంతో సర్దుకున్నాం తప్ప మా రాజకీయాల్లో సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్నారు. మీరున్నట్టుగా ఫోన్ కాల్స్ చేసేటటువంటి వాళ్ళు అలా కావచ్చు, కానీ దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. ఎస్, దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. నువ్వు ఇలా మాట్లాడడం మంచిది కాదు, నోరు పారేసుకోకు అని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. బహిరంగ ప్రకటనలు చేయటం అనేది రెస్పాన్స్ మాత్రమే, వీళ్ళు ప్రకటన చేసిన తర్వాత వాళ్ళు తిరిగి ప్రకటన చేయటం, దిష్టిబొమ్మలు తగలేయటం కానీ, ఫ్లెక్స్లు చేయటం కానీ, లేదా మా పార్టీలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటం కానీ, ఇవన్నీ కూడా మంచి పద్ధతి కానే కాదు. వీటిని మంచి పద్ధతి కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫాదర్ చనిపోయి బాధాతప్త హృదయంలో ఉన్నప్పటికీ కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు నేను నాబోటి వాళ్లే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదని వ్యతిరేకించే వాళ్ళు కూడా సహకరించవలసిన అవసరం ఉంది. వారు కూడా అనవసరంగా స్టేట్మెంట్లు ఇవ్వద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు 2014 దాకా ముఖ్యమంత్రి కారు, ఇవన్నీ అనవసరమైన విషయ హైకమాండ్ చెప్పిన ఇదే విషయం ఒకసారి రాజయ్య గారిని అడుగుతాను. డాక్టర్ రాజయ్య గారు, మీరే అంటారు అంటే సీనియర్ నాయకులు కూడా మాకు బెదిరింపు కాల్సి వస్తున్నాయి, మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదు అనేటటువంటి ప్రకటనలు చేయాల్సి వస్తుంది కదా. డాక్టర్ రాజయ్య గారు వినపడుతుందా మీకు? మీకు వినపడుతుందా? ఇది సమంజసంగా కనబడుతుందా? ఇది ముఖ్యమంత్రిగా రోషయ్య గారు ఉన్నారు అనే మాట మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గాంధీయ మార్గంగా శాంతియుతంగా అధిష్టానాన్ని అడగాల్సిన అవసరం ఉన్నది, ప్రజాభిష్టానాన్ని అధిష్టానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ ఫ్లెక్స్ లో చెప్పేయడం గానీ, దిష్టిబొమ్మలు తగలబెట్టడం గానీ, లేకపోతే ఇంకా చేసే కార్యక్రమాలు గానీ అట్లాంటివి చేయకూడదు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అట్లాంటిది మేము అసలుకి ఒప్పుకోము. మా నియోజకవర్గంలో అలాంటిది ఏం లేదు, ప్రజలందరం కూడా శాంతియుతంగా అధిష్టానాన్ని అర్థిస్తా ఉన్నాము, ప్రజల అధిష్టానాన్ని గౌరవించాలని చెప్తా ఉన్నాము. వీలైనంత తొందరగా సిఎల్పీ ఏర్పాటు చేసి మాకు మీ ఆదేశాన్ని ప్రకారమే సిఎల్పీ నాయకుడుగా మీరే ప్రతిపాదించండి, రాజ్యాంగాన్ని కాళ్ళ రాయకుండా కాపాడండి. ఆ విధంగా ప్రజలకు మరి వేరే సిగ్నల్స్ పోకుంటుండడానికి తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు ఉంటుంది. ఆ విధంగా ఈ గ్యాప్ను మొత్తం కూడా తీసడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సీనియర్లు అని చెప్పుకునే వాళ్ళు అధిష్టానానికి ఏదో దూతలుగా వచ్చి మరి రెచ్చగొట్టే విధంగా, పుండు మీద కారం చల్లే విధంగా మాట్లాడడం వల్లనే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. దయచేసి ఈ కార్యకర్తలు కోట్లల్లో ఉన్నారు, మరి రెచ్చగొట్టే వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఆదినాయకులు కనిపిస్తా ఉన్నారు. దయచేసి వాళ్లకు నోటికి తాళం వేసేది ఉంటే తప్పకుండా ఈ గొడవలన్నీ కూడా సర్దుమలుగుతాయి. అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయకైనా కూడా మేము కట్టుబడి ఉంటాం. మా అధిష్టానాన్ని, ప్రజల అభిష్టానాన్ని అధిష్టానం ముందు ఉంచాం. తప్పకుండా సోనియా గాంధీ గారు అధిష్టానం, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా ప్రణయ్ ముఖర్జీ గారు, వీరప్ప మొయిలి గారు, వారు ఏ నిర్ణయం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారంగా మాత్రమే తీసుకోవాల్సినటువంటిది కాదు, ఆ పరిస్థితి కాదు చేతంటే ఇది ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయం, రాష్ట్రానికి అంతటికి సంబంధించినటువంటి విషయం. వారు ఏమంటారంటే మా వాదాన్ని, మా ఇష్టాన్ని, మా కోరికని బలంగా ముందు పెడుతున్నాం అని అంటున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం ఏంటి మీకు అనిపిస్తారు? ఇప్పుడు ఇది ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలా, కౌన్సిల్లో ఉన్నటువంటి రోషయ్య గారిని చేయాలా, లేకపోతే ఎంపీగా ఉండి బయట ఉన్నటువంటి జగన్ గారిని చేయాలా అనేది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం.
ఏదేమైనా జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యంగా మాకు అనిపించట్లేదు. లెజిస్లేచర్ పార్టీ పెట్టుకోవచ్చు, అందులో వారు చెప్పిన 152 మంది అడుగుతున్నారా, 50 మంది అడుగుతున్నారా, ఆ విధంగా వాళ్ళకునే అభ్యంతరాన్ని స్పీకర్ గారు మన గవర్నర్ గారు కూడా అయ్యా మీరు తొందరపాటు చేసినారు ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు అడగవచ్చు. అది వదిలిపెట్టి లేదో వాళ్ళ హైకమాండ్కే వాళ్ళు నిర్ణయం వదిలిపెడతారా అది అంతర్గదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఆయన్ని ఆయన మీద విమర్శలు చేస్తూ ఆయన ఏదో తాత్కాలిక ముఖ్యమంత్రి అయినట్టు వీళ్ళు తాత్కాలిక మంత్రులు అయినట్టు బిహేవ్ చేయడం అథారిటీని అండర్మైన్ చేస్తున్నారు. అండర్మైన్ చేయడం కదా, అసలు వాళ్ళు బిహేవ్ చేయడంలో కూడా పద్ధతి లేదు. ఒక ఏమైనటువంటి వ్యవస్థనే కించపరుస్తున్నారు. రెండోది వాళ్ళ పార్టీ ఆఫీస్ ఖమ్మంలో పగలగొట్టుకున్నారు. సరే ఇందాక రాంబాబు గారు చాలా చక్కగా చెప్పారు, బాధార్థతో తప్పని చెప్పారు, కానీ బస్సులు తగలబెట్టడం కానీ ఆ ఇంతవరకే కాదు, ఆ రోజు ఉన్నటువంటి ప్రశాంతంగా ఆ రోజు చెప్పారు మీరు ఒప్పుకున్నారు. ఆ రోజు జగన్ గారు మీటింగ్ పెట్టిన సందర్భంలో వస్తూ కూడా సోనియా గాంధీ ఫ్లెక్స్ లైన్ ఉంటే కూడా దారంతా కూడా చించేశారని సవాళ్ళగా చించేశారని అని మనం టీవీలో చూసాం. ఏది చేసినా కూడా మేము అనేది ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి కాకుండానే లేకపోతే ముఖ్యమంత్రిని అండర్మైన్ చేస్తూ ఈ విధంగా దానికోసం ఇంత గోల చేసేవాళ్ళు రేపు పొద్దున రాకపోతేనో ముఖ్యమంత్రి అయితేనో ఈ వ్యవస్థను ఏ విధంగా చేస్తానే భయం మాత్రం రాష్ట్ర ప్రజలకు ఉంది. మీరు భయపడాల్సిన రాపోయినా వచ్చినా హైకమాండ్ మా నిర్ణయం ప్రకారం మేము ముందుకు వెళ్తాము, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేము భయపడ్డా బస్సులు తగలబడతారు. మీకు కాంగ్రెస్ రాజకీయాలు కూడా బాగా తెలుసు. ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకటేనండి, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఇట్లాంటి గొడవలు జరిగే ఇదివరకు ఉండేయండి, ఈ మధ్య కాలంలో లేవు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినా రాజశేఖర రెడ్డి గారు బయట ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాకముందు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గొడవలు జరుగుతుండే ఇట్లాంటి సంఘటనలు జరిగాయండి. సిడబ్ల్యూసీ ఎలక్షన్స్ అప్పుడు జరిగినాయి, తర్వాత పిసిసి ఎలక్షన్స్ అప్పుడు గాంధీ భవన్లో గొడవలు జరిగినాయి, ఎన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు అన్ని అనవసరం అనుకుంటూ చెప్తున్నా ఆయన. ఇప్పుడు మళ్ళీ నాకు ఆ వెనకటి వాతావరణం మళ్ళీ వస్తా ఉంది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ అసమ్మతి సరే వాళ్ళ పార్టీ ఇష్టం, మా వెంకటేశ్వర గారు చెప్పిందని నేను ఏకీపిస్తున్నానండి. ఎవరు ముఖ్యమంత్రి అనేది వాళ్ళ ఇష్టం కావచ్చు, అయితే పార్టీ సంబంధించిన విషయం ఇవాళ ముఖ్యమంత్రి ఎవరనేటువంటి విషయం వాళ్ళు ఆల్రెడీ ముఖ్యమంత్రి పెట్టారు ఇక్కడ. ఆ ముఖ్యమంత్రి మేము అంగీకరించట్లేదు అని చెప్పారని ఇప్పుడు చెప్తున్నారు. మరి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారో, ఆ రోజు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయకపోయినా బాగుండేది, లేదా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఇంత బలం ఉంది మాకని చెప్పుకున్నా బాగుండేది, లేదా ఢిల్లీ వాళ్ళు ఒప్పించినా బాగుండేది. రాంబాబు గారు చాలా స్పష్టంగా ఇందాక ఇవాళ ఎస్ రామచంద్రరావు లాంటి సీనియర్ అడ్వకేట్ కూడా సిఎల్పిలో ఉన్నటువంటి చాలా మంది సభ్యులు మాకు వద్దు పరమవాళ్ళు కావాలని అంటుండగా, మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మాకు మరొకరు ముఖ్యమంత్రి కావాలని అంటుండగా, ఇది వ్యవసాయ గారిని ముఖ్యమంత్రిగా కొనసాగించడం అనేది ఎంతవరకు సమంజసం అనేటువంటి ప్రశ్న వేశారు ఒకటి. రెండవది, మీరు ఇంత గట్టిగా అంటున్నప్పుడు వారు వింటున్నారో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, అసలు వాళ్ళు ఎందుకు జగన్ చేయట్లేదనేది వాళ్ళని చెప్పమనండి. నూట 152 మంది కూడా ఇదే రాజీనామా లేఖలు పట్టుకెళ్ళి రాంబాబు అని చెప్పి మిమ్మల్ని మీకన్నా ఇచ్చి పంపించాలి కదా. ఎంచేత మీరు నానుస్తున్నారు, వాళ్ళు నానుస్తున్నారు, అది చెప్పారు. అదేండి మొట్టమొదటి అనేది అదే, ఇది ఎక్కడో మంచిది కాదు. చెప్పండి ఒక విషయం సార్, ఇక్కడ రోసీ గారు తాత్కాలిక ముఖ్యమంత్రి లేదా పర్మనెంట్ ముఖ్యమంత్రి ఇవన్నీ పాపం నాకు కూడా ఎంబ్రాసింగ్ ఉంది. రోసీ గారు లాంటి పెద్దవారు ఆయన కోరుకోకుండా ఈ పదవి వచ్చింది, అది కూడా బాధా తప్త హృదయం. చాలా అభ్యంతరకరం అండి, ఒక కేబినెట్ మంత్రిగా ఉండి చెప్పిన తర్వాత వినండి, మొత్తం చెప్పిన తర్వాత అవకాశం ఉంటే మీరు చెప్పండి. బాధాతప్త హృదయంతో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు, ఆయన కూడా కోరుకోలేదు. తెలుస్తా ఉంది, తేల్చడానికి మాకు కొన్ని ఇబ్బందులు తేల్చట్లేదు, మాకు కాదు మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ నా ప్రశ్న మళ్ళీ ఒకసారి మీకు వస్తాను, 152 మంది కాగితాల మీద సంతకాలు పెట్టి మీకు ఇచ్చి మీలాంటి వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ఇదిగోనండి 152 మంది అని ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారని చెప్తున్నారు కదా, ఆ తీర్మానాన్ని కూడా తీసుకెళ్ళి ఇది చేస్తారా చేయరా అని మీరన్నా అడగాలి. ఇది చెయ్యమో
చేస్తామని చెప్పి వారంగా చెప్పారు. ఇక్కడ ఒక అంశం సార్, ఇక్కడ ఒక అంశం ఉంది, మాది జాతీయ రాజకీయ పార్టీ, జాతీయ స్థాయికి సార్. ఢిల్లీలో మేము మూడు రాష్ట్ర మీ అందరికీ తెలుసు, మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో బిజీగా ఉన్నాము. దీన్ని ఇక్కడ ఒక మీకు అరేంజ్మెంట్ జరిగింది, రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అలాగే మంత్రివర్గం ఉంది, ఇక్కడ పని చేస్తుంది. అదే అదే నిజమైతే ఈ ప్రకటనలు కాకరాజు ప్రకటన ఏంటి రాజకీయ కారణం కాదు. ఇక్కడ కొంతమంది మా సీనియర్స్ అధిష్టాన వర్గం పేరుతో వారు చేస్తున్న వ్యాఖ్యల వల్ల రెచ్చిపోయినటువంటి కొంతమంది యువకులు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఏసీ గారి గురించి మాట్లాడుతున్నారు మీరు, చెప్పడానికి అధిష్టాన వర్గం చెప్పాలి విషయం చెప్తున్నా. ప్రణబ్ ముఖర్జీ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏమని, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత భావోద్వేగాల పరిస్థితుల్లో ఆయన కుమారుడైనటువంటి జగన్ ని ముఖ్యమంత్రిగా చేయమనే విజ్ఞప్తి మా దగ్గర సెండింగ్ లో ఉన్నది. భావోద్వేగాలు చల్లారిన తర్వాత దీని మీద ఆలోచన చేసి సీరియస్ గా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 2014 దాకా రోసి గారు అంటే 2014 దాకా జగన్ కారనేటువంటి ఇండికేషన్ జగన్ కొడుకునే వాళ్ళకి ఇస్తున్నారు కదా. మీరు అధిష్టాన వర్గం మాట్లాడాలి, మొయిలీ గారు మాట్లాడాలి, ప్రణబ్ ముఖర్జీ గారు మాట్లాడాలి, లేదా సోనియా గాంధీ గారు మాట్లాడాలి, వీరెవరు మాట్లాడతారు మాట్లాడి రచ్చగొడతారు. వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ పావులు జరుపుతున్నారు. మాకు ఇబ్బందిగా ఉన్నది అంతర్గత వ్యవహారం, అంతర్గత వ్యవహారం వల్ల మేము ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. చెప్పండి సార్, మీరు రెండు మాటలు అన్నారు. ఒకటి, వారందరూ కూడా ఎన్నికల్లో తిరిగి లేకుండా ఉన్నారన్నారు. ఎన్నికలు అయిన తర్వాత ఈ కాగితాలన్నీ పట్టుకుని మీరు ఎడతారా? ఎన్నికైన తర్వాత మేము కాగితాలు పట్టుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. ఎన్నికల తర్వాత అధిష్టాన వర్గం మా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీద దృష్టి సారిస్తుంది, వారు నిర్ణయం తీసుకుంటారు. నిన్నగాకా మొన్నే మొయిలీ గారు కూడా ఇది ప్రకటన చేయడం జరిగింది. ఎన్నికలు అవగానే దీని మీద దృష్టి సారిస్తారు, కసరత్తు చేస్తారు, సిఎల్పి మీటింగ్ పెడతారు. రోషి గారు అంటే రోషి గారిని ఎన్నుకుంటారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటారు. వారు ఒక నిర్ణయం ప్రకటిస్తారు, ఆ నిర్ణయాన్ని కట్టుబడి ముందుకు పోతాం. అదందరికీ శిరోధార్యంగా ఉంటుంది, అందరికీ శిరోధార్యంగా ఉంటుంది. మంత్రులు రోషి గారి మంత్రివర్గంలో జగన్ ముఖ్యమంత్రి కాకపోతే మేము రాజీనామా చేస్తామన్నారా, లేదా ప్రమాణ స్వీకారం చేయమన్నారా, లేదా అయితే మేము ఊరుకున్నావా, మా అధిష్టాన వర్గం ఊరుకున్నా, మా జగన్ ఊరుకున్నాడా, నోరు మూసుకుని చేయమన్నారు ప్రమాణ స్వీకారం, చేశారా లేదా? సమయం వచ్చినప్పుడు బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాం, యూనిటీగా యాక్ట్ చేస్తాం. మీరేం ఆశపడమాకండి, మాలో లేని ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మళ్ళా బలీయంగా చేస్తాం. సమయం మించిపోయింది. రాంబాబు గారు, మండ వెంకటేశ్వరరావు గారు, నన్నపల్లి రాజకుమార్ గారు, మా స్టూడియోకి వచ్చి చర్చలో పాల్గొనేందుకు మీకు, అలాగే ప్రత్యక్ష ప్రసారం ద్వారా చర్చలో పాల్గొన్నటువంటి డాక్టర్ రాజయ్య గారికి, మనకి మన ప్రతినిధితో మాట్లాడినటువంటి వెండ్ర వెంకటరామరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. నమస్తే ఆంధ్రప్రదేశ్.